ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పనితోనైనా విజయం సునాయాసంగా పొందవచ్చునని చంద్రుతి మండలంలోని మాల్యాల గ్రామానికి చెందిన ఒక యువకుడు నిరూపించాడు. మండలంలోని మాల్యాల గ్రామానికి చెందిన దుర్శెట్టి అనిల్ స్వర్ణకారుడు తన వృత్తిలో భాగంగా బంగారు వెండి ఆభరణాలు తయారు చేయడంలో దిట్ట. కానీ అతని మనసులో ఏదో ఒక వెలితి మక్కువ కలిగిన చిత్రలేఖనంకి దూరంగా ఉన్నానని ఒక బాధ. అందుకే మళ్లీ చిత్రలేఖన వైపుకి మనసు మళ్లించాడు. ఎన్నో అద్భుతమైన కళాఖండాలను గీశాడు. అతడు ఎలాంటి చిత్రాన్నైనా సరే పెన్సిల్ ఆర్ట్తో ఉన్నది ఉన్నట్టుగా గీసేస్తాడు. అతను చంద్రుతి మండల మాల్యాల గ్రామానికి చెందిన దుర్శెట్టి ఆగమాచారి సరిత దంపతులకు కుమారుడు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలో ఆపేశాడు. అతనికి ఇష్టమైన ఫైన్ ఆర్ట్ నేర్చుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డొచ్చింది. దాంతో తన కుల వృత్తి అయిన స్వర్ణకార వృత్తిని చేపట్టి ఆర్థికంగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. కానీ తనకిష్టమైన చిత్ర లేఖనాన్ని వదులుకోలేక ఖాళీ సమయంలో వివిధ రకాల దేవుళ్ల చిత్రపటాలను, అలాగే రకరకాల జంతువులను, అలాగే ఎవరైనా ఫోటో ఇచ్చినట్లయితే దానికి పెన్సిల్ ఆర్ట్తో ఒరిజినల్ కు జిరాక్స్ కాపీలాగా పెయింటింగ్ చేసి ఇస్తాడు. ఎవరైనా పెన్సిల్ ఆర్ట్ కావలసిన వారు అతన్ని సంప్రదించినట్లయితే 2-3 రోజుల్లో గీసిస్తాడు. ఇతనికి ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోత్సాహం లభిస్తే ఇంకా మంచి మంచి చిత్రాలు గీస్తాడని ఆశిస్తున్నారు. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో ఇతను చిత్రలేఖనంకు జీవం పోస్తున్నాడని గ్రామస్తులందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను 10th తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేద్దామని అనుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల, మా ఇంటి పరిస్థితుల వల్ల నాకు చేయడం కుదరలేదు. నేను వృత్తిరీత్యా స్వర్ణకారుణ్ణి. పని చేసుకుంటూనే చిత్రలేఖనం మీద ఇంట్రెస్ట్ ఉండడం బట్టి ఫ్యూచర్లో నా పిల్లలకు ఉపయోగపడుతుంది. నేను వేస్తే వాళ్ళు నన్ను చూసుకుంటూ అలవాటు చేసుకుంటారనే ఉద్దేశం కొద్ది నేను మళ్ళీ చిత్రలేఖనం స్టార్ట్ చేశాను. ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే బర్త్డేలకు కానీ అడిగితే కూడా వాళ్ళ చిత్రాలు తీసేయడం జరుగుతుంది.